సహజ సిద్ధంగా పండే చిరుధాన్యాల్లో సంపూర్ణ పోషకాలు, అనారోగ్య సమస్యలను తగ్గించే గుణాలు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికెలు, జొన్నలు, రాగులు, సజ్జలు. ఇలా ఒక్కో ధాన్యంతో అనేక రకాల వంటకాలు, వైవిధ్య రుచులు తయారు చేయొచ్చు. బిర్యానీ, పులిహోర, పాయసం వంటి వెరైటీ వంటకాలను చేసి ఇంటిల్లిపాదికి అద్భుత రుచులు, మంచి ఆరోగ్యం అందించవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? చిరుధాన్యాల వంటకాలతో మీ ఇంటిని ఆరోగ్య నిలయంగా మార్చాలని అనుకుంటున్నారా? అయితే రండి, రైతు నేస్తం ఫౌండేషన్ సహకారంతో కర్షక సేవా కేంద్రం నిర్వహణలో సెప్టెంబర్ 4న ఆదివారం గుంటూరు బృందావన గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని బాలాజీ మంటపంలో జరిగే చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాల తయారీ శిక్షణకు హాజరుకండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే కార్యక్రమంలో చిరుధాన్యాల వంటకాల నిపుణులు రాంబాబు పాల్గొని చిరుధాన్యాలతో వివిధ రకాల వంటకాలు తయారు చేసి చూపిస్తారు. రెసిపీలు, తయారీ విధానాలను ప్రత్యక్షంగా తెలియజేస్తారు. జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు తదితర చిరుధాన్యాలతో లడ్డూలు, మురుకులు, పాయసం, కుడుములు, బూందీ, బిర్యానీ, బిస్మిల్లాబాత్ వంటి వివిధ రకాల వంటకాల తయారీ విధానాలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే వారికి మధ్యాహ్నం మిల్లెట్స్ భోజన సదుపాయం ఉంటుంది. చిరుధాన్యాల వంటల శిక్షణలో పాల్గొనాలని అనుకునేవారు ముందుగా తప్పనిసరిగా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉండి గమనించగలరు. కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు పేర్ల నమోదు కోసం 9553825532 709397399 ఫోన్ నంబర్లలో సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.